हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सो ई रोज ई वीडियो लो मनम स्पाई निखिल सिद्धार्थ मूवी स्पाई रिव्यू अयिते चूदाम लेट्स गेट इनटू द सो मूवी स्टोरी विषयानिकि वस्ते मनकि ट्रैलर टीजर चूस्ते सुभाष चंद्र बोस गारी डेथ मिस्टरी गुरिंचि चूपिस्तारेमो अन्न ओक क्यूरियासिटी अयिते रेज चेशारु बट आ डेथ मिस्टरी अयिते टच चेयलेदु कानी बट सुभाष चंद्र बोस गारिकि संबंधिंचिन कोन्नि फाइल्स गुरिंचि अयिते టచ్ అయితే చేశారు సో మూవీ అయితే వాట్ అరౌండ్ అయితే తిరుగుతుంది అనమాట సో మూవీలో మనకి ట్రైలర్ లో చూపించినట్టు మూవీ స్టోరీ ఏంటంటే నిఖిల్ ఒక స్పై అనమాట సో తను స్పై తన వాళ్ళ అన్నయ్య ఆర్యన్ రాజేష్ కూడా స్పై అనమాట సో తను ఒక మిషన్ పైన వెళ్ళి తను చనిపోతాడు సో వాళ్ళ అన్నయ్య ఎందుకు చనిపోయాడు సో తన డెత్ వెనుక ఏంటి సీక్రెట్ అనేది తెలుసుకోవడానికి అయితే తను రాలో అయితే జాయిన్ అవుతాడు సో దాంతో జాయిన్ అవడంతో తనకి వేరే మిషన్స్ కూడా వస్తాయి సో అట్లా అనుకోకుండా వాళ్ళ అన్నయ్య మిషన్నే తను డీల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట సో అలాంటి పరిస్థితుల్లో సో వాళ్ళ అన్నయ్యని ఎవరు చంపారో కనుక్కున్నాడా అండ్ ఆ మిస్ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఫైల్స్ ఏంటి సో దీన్ని చుట్టూ అయితే స్టోరీ అయితే తిరుగుతుంది అనమాట సో ఓవరాల్గా మూవీ చూసుకుంటే మంచి యాక్షన్ థ్రిల్లర్ లాగా తీశారు బట్ కాకపోతే మూవీలో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే బడ్జెట్ అయితే బాగా ఇష్యూ అయిపోయింది అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో అయితే ఆ బడ్జెట్ ఇష్యూ అయితే కనిపిస్తుంది అనమాట సో వాళ్ళకున్న రిసోర్సెస్తో అయితే చాలా బాగా తీశారు బట్ నిఖిల్కున్న ఇప్పుడు ట్రాక్ రికార్డ్ ప్రకారం అయితే తనకి ఇంకొంచెం బడ్జెట్ బాగా ఇచ్చి మూవీని ఇంకొంచెం క్వాలిటీ పరంగా విజువల్స్ పరంగా ఇంకొంచెం బాగా చేస్తే బాగుందనిపించింది మెయిన్గా అక్కడక్కడ కొన్ని రఫ్ విఎఫ్ఎక్స్ ప్యాచెస్ ఉంటాయి సో అవైతే కొంచెం ఇంకొంచెం కేర్ తీసుకోవాలంటే అయిపోయింది మేబీ రిలీజ్ తొందరగా వస్తుంది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అన్న హరిలో అయితే చేశారన్నట్టు అయితే అనిపించింది సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఓకే షీట్ వెళ్తుంది బట్ మూవీకి హార్ట్ మాత్రం సెకండ్ హాఫ్ అని చెప్పుకోవాలి సెకండ్ హాఫ్లో ఆ నరేషన్ స్పీడ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ మెయిన్లీ క్యామియో గురించి చెప్పుకోవాలి రానా దగ్గుబాటి గారి క్యామియో అనమాట సో సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఆయన చెప్పే ఆ ఎపిసోడ్ అయితే చాలా లిటరల్లీ గూస్ బంప్స్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి మూవీ మొత్తానికి సో మూవీ అయితే నిఖిల్ సెలెక్షన్ దాంట్లో స్క్రిప్ట్లో అయితే యునిక్ మంచి కొత్త స్క్రిప్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు బట్ ప్రొడక్షన్ పరంగా అయితే ఇంకొంచెం హెల్ప్ అయి ఉంటే అంటే బిగ్ ప్రొడక్షనా లేదా ఇంకొంచెం బడ్జెట్ బాగా పెట్టుంటే మాత్రం ఆ మూవీ మాత్రం ఇంకొక రేంజ్కి వెళ్ళేది అనిపించింది అండ్ స్క్రీన్ ప్లేలో కూడా ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం స్పీడ్గా ఉంటే అనిపించింది కొంచెం స్లోయిష్ కైండ్ ఆఫ్ అన్నట్టు అనిపించింది బీజిఎం అయితే మంచి రోల్ అయితే ప్లే చేసింది అక్కడక్కడ బీజిఎం సాంగ్స్ అయితే రెండే సాంగ్స్ ఉన్నాయి బట్ సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకా నరేషన్ అయితే చాలా అంటే పాయింట్ యూనిక్ పాయింట్ పట్టుకున్నారు నేతాజీ ఫైల్స్ అనేసి అన్క్లాసిఫైడ్ ఫైల్స్ అనేసి బట్ దాన్ని కొంచెం ఇంకొంచెం డీటెయిల్గా చూపించుంటే ఇంకా బాగుందనిపించింది బట్ ఈ మూవీలో అయితే ఒక పాయింట్ అయితే వాళ్ళు అడ్రస్ చేద్దాం అనుకున్నారు సో రా ఏజెంట్స్ ఎలా పనిచేస్తారు వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ ఏంటి అనేవి చాలా బేసిక్ లెవెల్లో చూపించారు సో నార్మల్గా మనం హాలీవుడ్ మూవీస్లో వేరే మూవీస్లో చూపించేలాగా హైఫై టెక్నాలజీకి వాటికి యాక్సెస్ ఉండదు సో వాళ్ళకున్న తక్కువ రిసోర్స్తోనే వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది అనే దాన్ని అయితే అడ్రస్ చేశారు అండ్ ఇండియాలో రా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేసి మాత్రం కొన్ని విజువల్స్ అయితే చూపించారు మరి ఎంత న్యాచురల్ అంటే రియాలిటీకి ఎంత దగ్గర అనేది మాత్రం ఆ రా ఏజెంట్లో పనిచేస్తారు వాళ్ళకైతే తెలియాలి సో దాన్ని అయితే చాలా న్యాచురల్ అంటే చాలా న్యాచురల్ గా చూపించారు అంటే గ్రౌండ్ రియాలిటీ అలానే ఉంటుందేమో మనకైతే తెలియదు కదా సో ఓవరాల్ గా మూవీని అయితే ఒకసారి అయితే చూడొచ్చు బట్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుంటే మూవీ మాత్రం వేరే రేంజ్కి వెళ్ళేది సో సెకండ్ హాఫ్ లో అయితే ఆ ఇంటెన్సిటీని అయితే క్యారీ చేశారు సో ఇఫ్ యూ మంచిగా ఫస్ట్ హాఫ్ లో కూర్చోగలిగితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మెయిన్గా రానా దగ్గుబాటి ఎపిసోడ్ అయితే క్రేజీగా ఉంటుంది సో ఈ వీకెండ్ మీరు చూస్తున్నారా థియేటర్లో సో ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.